హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఫినాస్ట్ 5mg అనే ట్యాబ్లెట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫినాస్ట్ 5mg ట్యాబ్లెట్ పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చాలా వరకు చూసుకుంటే కనుక ఈ బట్టతల మీద వెంట్రుకలు రావడానికి, ఓకేనా, బట్టతల మీద వెంట్రుకలు రప్పించడానికి డాక్టర్స్ మెడిసిన్ రాస్తూ ఉంటారు. అలాగే ఈ వెంట్రుకలు కూడా రాలిపోకుండా ఉండడానికి, బట్టతల రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క ట్యాబ్లెట్స్ని రాస్తూ ఉంటారు. రైట్, ఈరోజు మరి ఫినాస్ట్ 5mg ఎటువంటి రకమైన డ్రగ్ ఉంటుంది, ఓకే, అసలు ఆ డ్రగ్ దేనికి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దీన్ని వాడడం వల్ల ప్రయోజనం ఉన్నాయా లేదా అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫస్ట్ బట్టతల రావడానికి రీజన్స్ ఏంటి, ఓకే, ఫస్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, బట్టతల అని లేకుంటే శరీరంలో ఎక్కడైనా సరే హెయిర్ రావాలంటే, గడ్డం కానీ మీసాలు కానీ హెయిర్ కానీ రావాలనుకుంటే మగవారిలో మనకు ముఖ్యంగా ఏంటంటే పురుష హార్మోన్లు అవసరం ఉంటుంది. ఓకే, ఏంటి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్. పురుషుల్లో ఉండే హార్మోన్ వచ్చేసి టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ ఏదైతే మగవారిలో కలిపించే లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా ఉండడానికి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. అంటే గడ్డము, మీసాలు, హెయిర్, ఓకేనా, సో ఇవన్నీ కూడా రావాలి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండాలి, లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటేనే ఆ హార్మోన్ అనేది దీన్ని పనిచేస్తూ ఉంటుంది. రైట్, సో మరి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకవేళ తగ్గిపోతే, ఓకే, తగ్గిపోతే ఏం జరుగుతుంది? సో చాలామందిలో మనం చూసుకుంటూ ఉంటాం. సో కొంతమంది పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళకు మీసాలు కానీ గడ్డలు కానీ రావు ఇంకా, ఓకే, సో అదొక కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల. నెక్స్ట్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇలాంటి మనం చెప్పుకున్న హెయిర్ రాలిపోవడము, లేదా హెయిర్ రాలిపోవడం, లేదా హెయిర్ పల్చగైపోవడం, గట్టిగా బలంగా ఉండకుండా పల్చగైపోతుంటుంది అన్నమాట ఈ హార్మోన్స్ తగ్గినప్పుడు, ఓకేనా. సో రైట్, సో ఇట్లాంటి కారణాల వల్ల బట్టతల రావడం లేదా ఈ హెయిర్ మీద కానీ మీసాలు కానీ గడ్డలు కానీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి పరిస్థితి ఇదండి, సో ఇట్లా వెంట్రుకలు ఆరిపోతున్నాయి, బట్టతల వచ్చేస్తుంది, ఓకేనా, లేకుంటే మీసాలు గడ్డలు కూడా రావట్లేదు, సో అని చెప్పినప్పుడు డాక్టర్ గారు ఇట్లాంటి మెడిసిన్స్ని సజెషన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మరి ఫినాస్ట్ 5mg ఉండే డ్రగ్ వచ్చేసి ఫినాస్టిరాయిడ్ 5mg ఉంటుంది. సో మరి ఫినాస్టిరాయిడ్ అనేది ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఓకే, ఫినాస్టిరాయిడ్ అనేది మరి ఎలా పనిచేస్తూ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎప్పుడైతే డైహైడ్రో టెస్టోస్టెరాన్ అవుతుందో అప్పుడు మనకు ఇటువంటి లోపాలు అనేవి కనబడుతూ ఉంటాయి. టెస్టోస్టెరాన్ అలా హార్మోన్ అది ఉన్నంతసేపు ఓకే మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది డైహైడ్రో టెస్టోస్టెరాన్ అనేది కన్వర్ట్ అవుతుందో, టెస్టోస్టెరాన్ డైహైడ్రో టెస్టోస్టెరాన్ కన్వర్ట్ అవుతుందో, అప్పుడు మనకు ఆటోమేటిక్గా వెంట్రుకలు రాలిపోవడము, ఓకేనా, మీసాలు రాలిపోవడము, వెంట్రుకలు బట్టతల రావడము, అలాగే ఉన్న వెంట్రుకలు కూడా పలచగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది డైహైడ్రో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది డైహైడ్రో టెస్టోస్టెరాన్గా ఎందుకు మారుతుంది అంటే ఇక్కడ ఒక ఎంజైమ్ పనిచేస్తుందండి, ఓకేనా, ఆ ఎంజైమ్ పనిచేయడం వల్లనే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది డైహైడ్రో టెస్టోస్టెరాన్గా మారుతుంది. మరి ఆ ఎంజైమ్ పేరు ఏంటి అంటే 5-5-ఆల్ఫా రిడక్టేజ్ ఎంజైమ్ అనేది టెస్టోస్టెరాన్ని డైహైడ్రో టెస్టోస్టెరాన్గా మారుస్తుంది. సో ఇలా మారడం వల్లనే మనకు బట్టతల రావడం, మీసాలు తగ్గిపోవడము, గడ్డం రాకపోవడము, బట్టతల అయిపోయి మొత్తం నున్నగా అయిపోవడము, లేదా వెంట్రుకలు గట్టిగా రాకపోవడము, వెంట్రుకలు పలచగా మారడం లాంటి జరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎంజైమ్ని స్టాప్ చేయాలి. ఆ ఎంజైమ్ని బ్లాక్ చేస్తే టెస్టోస్టెరాన్ టెస్టోస్టెరాన్గానే ఉంటుంది. రైట్, ఆ ఎంజైమ్ బ్లాక్ చేయాలంటే మరి ఏం చేయాలి అంటే ఆ ఎంజైమ్ని బ్లాక్ చేయడం కోసమే మనము ఈ ఫినాస్టిరాయిడ్, ఈ ఫినాస్టిరాయిడ్ ఫైవ్ ఎంజీ అనే డ్రగ్ని మనము తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ టాబ్లెట్ తీసుకుంటామో అప్పుడు ఈ 5-ఆల్ఫా రిడక్టేజ్ ఎంజైమ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇది బ్లాక్ అయిపోవడం వల్ల టెస్టోస్టెరాన్ టెస్టోస్టెరాన్గానే ఉంటుంది ఇంకా. సో టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా టెస్టోస్టెరాన్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనకు పురుష లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెట్ అయిపోతాయి అన్నమాట, అవన్నీ కూడా అలానే ఉంటాయి ఇంకా, ఓకేనా. సో అందుకోసం మనం ఇట్లా వెళ్ళినప్పుడు, ఇలాంటి ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఈ ఫినాస్టిరాయిడ్ అనే డ్రగ్ని మనకు రికమెండ్ చేస్తూ ఉంటారు. రైట్, సో ఈ టాబ్లెట్ మరి ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ గారికి ఎప్పుడైతే మనం సలహా చెప్తామో దానిలో ఈ ఫినాస్టిరాయిడ్ అనేది మరి 1mg 2mg రకరకాల డోసుల్లో ఉంటుంది. మరి ఏ డోస్ ఇవ్వాలి, ఎంత, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు వేసుకోవాలనేది అన్నీ కూడా డాక్టర్ గారి సలహా మీదే మాత్రమే మనము వాడుకోవాల్సి ఉంటుందండి. రైట్, సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫినాస్ట్ 5mg అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.